మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై సిఏడి అడ్డంగా ఇప్పుడు కీలక వివరాలను బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాల బాగోతం ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు సిఐడి ఫిర్యాదు చేసింది. విచారణలో సిఐడి గుర్తించిన అక్రమాలపై కీలక వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు వెల్లడించింది. మార్గదర్శి అక్రమాల కేసుల్లో ఏకంగా ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ చేపట్టింది. కాగా విచారణలో మార్గదర్శి అక్రమాలు అన్నీ బట్టబయలయ్యాయి. మార్గదర్శిలో నిధులు మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ, సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సిఐడి గుర్తించింది. వడ్డీలిస్తామని చెప్పి డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధులు మళ్లింపులకు అన్నీ కూడా బయటపెట్టింది. దీంతో మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సిఐడి లేఖ రాసింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కూడా ఏపీ సిఐడి సమాచారం పంపించినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. సిఐడి గుర్తించినవి ఒక్కసారి చూద్దాం. మార్గదర్శిలో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. ఖాతాదారులకు కోట్లలో బకాయిలు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు సేకరించినట్టుగా మార్గదర్శి అడ్డంగా దొరికింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను విరుద్ధంగా నగదు లావాదేవీలు జరిగాయి. పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఈడీ రంగంలోకి దింపే ఆలోచనలో సిఐడి ఉన్నట్టుగా తెలుస్తుంది. మన పరిధిలో ఉన్న అంశాలన్నీ కూడా మేము పర్ఫెక్ట్గా తీసుకొచ్చాం. రంగంలోకి మీరు వస్తే పెద్ద పెద్ద బడా వ్యక్తులను ఇక లాగి పడేయొచ్చు, డౌటే లేదు అంటూ మార్గదర్శి అక్రమాలకు ఇప్పుడు పెద్ద పెద్ద తలకాయల ఉచ్చు బిగించే ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో మేజర్గా రామోజీరావు, శైలజ గారు ఇక ఇరుకుల పడ్డట్టే. వీళ్ళ తెర వెనకాల వీళ్ళకు ధైర్యం ఇచ్చి నడిపిన నారా చంద్రబాబు నాయుడు మెడకు సైతం ఈ ఉచ్చు తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఇండైరెక్ట్గా ఆయనకు దీంట్లో చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గానైతే ఈనాడు రామోజీరావుకు ప్యాక్ చేసే ఆలోచనలో ఉంది ఈ దెబ్బతో. చూద్దాం రంగంలోకి ఈడీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అవకతవకల్లో ఇదిగో మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ప్రముఖంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది మామూలు వ్యక్తి కాదు నిర్వహించేది, బడ పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు గారు. ఆయన చెప్పే సూక్తులు నీతులు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో రోజు చూస్తున్నాం. మరి తెర వెనకాల ఆయన భాగవతం కూడా చూడాలి కదా అంటున్నారు వైకాపా నేతలు. ఏదేమైనా టైం చూసి గురి చూసి కొట్టిన దెబ్బ ఇదే అంటారు. ఏదేమైనా జగన్ పంజరానికి ఇప్పుడు రామోజీరావు అడ్డంగా చిక్కుకున్నారు. చూద్దాం ఈ కేసు ఎటు వెళ్ళి ఏం జరుగుతుందో, ఎవరికి ఉచ్చు పడుతుందో.